అన్నా హాయ్ అన్నా సో ఆదిపురుష్ ఎట్లా అనిపించింది అన్న ట్రైలర్ చాలా బాగుందన్న సినిమాలో లుక్స్ గానీ అన్న లుక్స్ గానీ సినిమా యాక్టింగ్ గానీ ట్రైలర్ ఇప్పుడు నేను ఒక 20 టైమ్స్ 30 టైమ్స్ దాకా చూశాను అన్న ట్రైలర్ రియల్లీ yes అన్న అబ్బో అంటే ట్రైలర్ నీకు ఎంత గట్టిగా ఏం ఏదో నచ్చి ఉంటది అన్న ఏదో కనెక్టివిటీ ఉండే ఉంటది ట్రైలర్ లో ఆ మాస్ ఎలిమెంట్స్ గానీ ఆ హీరో ఎలివేషన్ సీన్లు గానీ చాలా ఇష్టం అన్న జనరల్ గా నేను తెలుగు ఎపిక్ ఫిల్మ్స్ మీద పీరియాడిక్ ఫిల్మ్స్ మీద నాకు చాలా ఇంట్రెస్ట్ ఉన్నా అందుకు ఈ సినిమా మీద నాకు చాలా హైప్ ఉంది అన్న ఫస్ట్ రో సినిమాకి వెళ్తాను అన్న అంటే ఉన్న ప్రభాస్ అన్నలో ఆ ప్రభాస్ అన్నది ఆదిపురుష్ ట్రైలర్ లో ఒక కొండ నెత్తుతడు హనుమంతుడు అది ఎలా అనిపిస్తుంది పిచ్చ హైలైట్ అన్న సీన్ అయితే మాత్రం అది నాకు ఆ ట్రైలర్ లో మంచి సీన్ అదే అనుకుంటాం అండి సో ట్రైలర్ మీరు థియేటర్ లో చూసారా మొబైల్ ఫోన్ లో చూసారా డైరెక్ట్ గా ట్రైలర్ కి హాల్ కి వెళ్ళే చూసాను అన్న ఓపెనింగ్ కి ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో ఓ సూపర్ సో అప్పుడు 3D లో ఎలా ఉందన్న ఎక్స్‌పీరియన్స్ చాలా బా అనిపిస్తుంది అన్న ఫ్యాన్స్ గోల మాత్రం చాలా చింపేశారు అన్న అక్కడ మాత్రం చాలా హైలైట్ గా అనిపించింది చాలా బాగుంది అన్న అక్కడ మాత్రం అంటే ప్రభాస్ అన్న రాముడి గెటప్ లో సెట్ అండి అంటారా పర్లేదు నాకైతే ఓకే అన్న నాకైతే చాలా సెట్ అయినట్టు అనిపిస్తుంది సో చాలా మందికి నచ్చకపోవచ్చు గానీ మన ట్రెడిషన్ ని ముందుకు తీసుకెళ్ళాలంటే ఇలాంటి మూవీస్ రావాలన్న మన తెలుగు సంస్కృతిని గానీ తెలుగు సంప్రదాయాలు గానీ ఇలాంటి మూవీస్ వస్తుంటేనే ఒక హైప్ వచ్చి అందరూ బాగా సినిమా హిట్ అయ్యాలని కోరుకుంటున్నాను అంటే ప్రభాస్ అన్నకు మీసాల్ గడ్డాలు ఉండడము అది నచ్చలేదు అంటారు చాలా మంది సో ఓకే నాకు మీకు ఓకే అంటే ఒక్కొక్కరు ఎక్స్పెక్టేషన్స్ ఒక్కొక్కరు ఒక్కొక్కరు ఆలోచిస్తారన్న కానీ రియల్ గా చూసుకుంటే రామాయణంలో రాముడికి మీసాలు ఉండమనుకుంటున్నాను మరి ఇందులో పెట్టి ట్రై చేస్తారు మరి చూడాలి ఎలా ఉంటుందో సో సీతని ట్రైలర్ లో సీతని రావణాసురుడు ఎత్తుకుపోయేటప్పుడు ఆ ఫీలింగ్ అంటే నా సీతని ఎవరు తీసుకెళ్తున్నారు ఆ ఫీలింగ్ ఏంటంటే గుహ నుంచి బయటకు వచ్చి చూసారు చూరు ఆ ఫీలింగ్ ఎలా అనిపించింది అన్న చాలా బాగా చాలా హైలైట్ అన్న అలా ఆ సీన్ కోసం నేను వెయిట్ చేస్తున్నాను ఎప్పుడు పడుతుందో సినిమాలోని ఆ సీన్ అంటే నాకు చాలా ఇష్టం అన్న ఎప్పుడు రిలీజ్ అవుతుందని వెయిటింగ్ అన్న సినిమా కోసం ఓకే అంటే 2023లో 1000 crores గ్రాసరీలో ఏ మూవీ లేదు ఒక పటాన్ తప్ప ఆ మూవీ రికార్డ్స్ ని బ్రేక్ చేస్తుందంటారా మన ఆదిపురుష్ బ్రేక్ చేస్తాను ఖచ్చితంగా బ్రేక్ చేస్తాను హిట్ టాక్ మాత్రం వస్తే మాత్రం ఖచ్చితంగా 1000 crores అనేది దాటేద్దాను 1000 crores అన్న ఒక్క మాటలో చెప్పాలంటే ప్రభాస్ అన్న గురించి ప్రభాస్ అన్న చాలా మంచి క్యారెక్టర్ అన్న ప్రతి ఒక్కరిని ఎంకరేజ్ చేస్తాడు అలాగే మంచి గుడ్ బిహేవియర్ అండ్ ఇంట్రోవర్ట్ చిన్న ఇంట్రోవర్ట్ సేమ్ అన్న కొంచెం కానీ మంచి క్యారెక్టర్ అన్న ప్రభాస్ అన్నది చిన్నప్పటి నుంచి ప్రభాస్ ఫ్యాన్ అన్న థ్యాంక్స్ అన్న